సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్ లో నేడు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించి రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ తో కలిసి బీసీ బంధు మరియు దళిత బంధుల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను వారి జీవితాంతం జీవనోపాధికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా కొండాపూర్ మండలంలోని గంగారాం, సైదాపూర్, మరపల్లి గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆనాటి ప్రభుత్వాల్లో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేస్తే నేడు కేసీఆర్ ప్రభుత్వాల్లో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. త్రాగునీరు, మురికి కాలువల పరిస్థితి అఘమయ గోచరంగా ఉండేదని, ఇప్పుడు గ్రామం సుందరీకరణంగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. సంగారెడ్డి పట్టణానికి 500 కోట్ల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంపై వైద్య రంగానికి మరింత కృషి చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులపై మంత్రి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, నిరసనలు చేద్దామంటే జనాలు రావటం లేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, మాటలకు కాకుండా చేతులకు పని చెప్పాలన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎందుకు ఇక్కడ మాట్లాడే పథకాలు అమలు చేయట్లేదని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావు, కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శరత్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్న మాణిక్యం మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళకి మనసు నవ్వట్లేదు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఎవ్వరు కూడా వాళ్ళ దిక్కులేరు. ఏమైనా ధర్నా చేద్దామంటే జనం వస్తలేరు, మీటింగులు పెడదామంటే జనం వస్తలేరు. వాళ్ళకి మనసు పడతలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అందుకే నోటికి వచ్చినట్టు తిట్ల పురాణం అందుకున్నారు. ఏమని చెప్పాలి, వాళ్ళ రైతుల గురించి మాట్లాడదామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా దొంగరాత్రి కరెంటు తప్ప పొద్దుందా కరెంటే లేదు. ఇంకా లేక లేక వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న మాట అన్నాడు, ఏ 3 గంటల కరెంటే చాలు, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పడుతుందట. ఇక ఆయనకి మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి, ఆయన తెలివితేటలకు మొక్కాలి. పారుతా అదే 3 గంటలకు 3 ఎకరాలు పారుతుందా? 3 గంటలకు గంటకు ఎకరం పారుతుందట. గంటకు ఎకరం పారుతుంది. కేసీఆర్ పొద్దున్నా కరెంట్ ఇస్తున్నాడు, ఇంత కరెంట్ అవసరమే లేదంటుండు. అవసరమా, అవసరం లేదా? మరి అటువంటి ఆయనకు మీరే తగిన బుద్ధి చెప్పాలి. 3 గంటల కరెంటు చాలంటే ఏ రైతన్నా ఇంకా మళ్ళీ కాంగ్రెస్ దిక్కు మరి చూస్తాడా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా పొందుతున్నటువంటి బీసీ చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళందరికీ మరొదే రకంగా గంగారం, సైదాపూర్, మారపల్లి గ్రామ ఇంటి పట్టాల సర్టిఫికెట్లు పొందుతున్న వారికి హృదయపూర్వకంగా నమస్కారం. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళను ఈరోజు గౌరవంగా మంత్రి గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు పొందుతున్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకి, మరి అదే రకంగా మున్సిపల్ కౌన్సిలర్లకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారికి, అన్ని